జగ్గంపేట ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఈరోజు ఫ్రెషర్స్ డే వేడుకలను విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి సరస్వతి పుత్రులు శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల అధినేత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు సత్ప్రవర్తన అలవర్చుకొని మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. వ్యక్తి నిర్మాణం జరిగినప్పుడే జాతి నిర్మాణం అసాధ్యమని, ఆ వ్యక్తి నిర్మాణం క్లాస్ రూమ్ నుండి ప్రారంభం కావాలని అన్నారు. విద్యార్థులు లక్ష్యం కలిగి ఉండాలని, ఆ లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి తనలోని బలాలను గురించి, బలహీనతల గురించి ఒక పేపర్ మీద రాసుకుని వారి బలాలు పెంచుకునేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని కళాశాల కరస్పాండెంట్ తోటవాసు, ప్రిన్సిపల్ వీరబాబు, అధ్యాపక అధ్యాపకేతర బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులు నిర్వహించారు. ఈరోజు భోజనానికి పెద్ద ఇబ్బంది లేదు. చనిపోయినా చాలా ఘనంగా చేస్తున్నాం, బ్రతికినా పుట్టినా చాలా ఘనంగా రకరకాల భోజనాలు చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం, కొత్తగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీలో ప్రవేశించినటువంటి స్టూడెంట్స్, మనం ఈ 3 సంవత్సరాల ప్రయాణం, ఎందుకంటే చిన్నపిల్లలం కాదు కదా, అయిపోయింది ఇంటర్మీడియట్తో, 10th కొంచెం అయిపోతే ఇంటర్మీడియట్తో మిగిలినటువంటి ఆ చిన్నతనం కూడా పోయింది. ఇప్పుడు డిగ్రీకి వస్తాం. ఇక్కడ నుంచి మనకు కొన్ని లక్ష్యాలు ఉండాలి. పెద్దవాళ్ళు అయిపోతున్నాం కాబట్టి మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే పర్లేదులే, చిన్నపిల్లలు కదా తప్పులు చేస్తారనేటువంటి ధోరణికి పోయింది. డిగ్రీ చదువుతున్నావు కదరా, డిగ్రీ చదువుతున్నావు కదా అనేటువంటి మాటలు వస్తాయి. ఎందుకంటే పెద్ద పిల్లల కింద సమాజం కానీ ఇంట్లో కానీ ట్రీట్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చాం. అయితే కొంచెం మనం ఎలా ఉండాలి, ఈ 3 సంవత్సరాలు మన ప్లానింగ్స్ ఏంటి, ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భవిష్యత్తులో మనం ఏం చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా కొంచెం అవగాహన అనేది మనందరికీ ఉండాలి. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, అసలు చదువు అంటే ఏంటి, చదువు అంటే ఏంటి? చాలా సింపుల్గా అడిగిన ప్రశ్న, చదువు అంటే ఏంటి అని అడుగుతున్నారు ఏంటి అని అనిపిస్తుంది. కానీ సమాధానం చెప్పడానికి కింద మీద పడుతూ ఉంటాం, ఏ సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి. కానీ చదువు అంటే, మన అమ్మాయి మన చెల్లు కానీ అక్క కానీ బయటకు వెళ్తూ ఉంటే ఎవడన్నా ఏడిపిస్తూ ఊరుకుంటామా? సమస్య లేదు, మనం మాత్రం కామెంట్ చేస్తాం, ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయిని చూసి. ఏరా ఏరా అర్థమవుతుందిరా. సో ఈ క్యారెక్టర్ అనేది స్వామి వివేకానంద చెప్పి, ఈ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా ఎవరి చేతుల్లోనూ లేదు. ఎవరి జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకునేటువంటి పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది. ఈ పవిత్రతను కాపాడుకోవాలి. నేను చాలా విలువైనటువంటి మనిషిని, నేను చాలా గొప్పదాన్ని, నేను పవిత్రంగా ఉండి తీరాల్సిందే ఉంటాను. నా ఇంట్లో వస్తువులు నేను ఏ రకంగా అయితే విలువైనటువంటి వస్తువుల్ని కాపాడుకుంటాను, అంతకన్నా ఎక్కువగా నేను కాపాడుకోగలుగుతాను, కాపాడుకుంటాను అనేటువంటిది. మన 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 సంస్కృతి సాంప్రదాయాలు విదేశ వస్తువులకి ఎందుకు నచ్చుతాయనంటే, కనీసం షేక్ హ్యాండ్ కూడా యాక్సెప్ట్ చేయనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన. అమ్మాయిని తాకకూడదు అనేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు. అటువంటి దాని నుంచి ఈరోజు మరి విచ్చలవిడితనానికి మనం అలవాటు పడిపోయి, కేవలం మహా అయితే డిగ్రీ నుంచి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మనం ఎంజాయ్ చేస్తాం, మీరు అనుకుంటున్నటువంటి ఎంజాయ్మెంట్. ఈ 3-4 సంవత్సరాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న తప్పు జరిగినా, ఎవరికైనా మన గురించి బయట తెలిస్తే జీవితాంతం మీ భర్తతో మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు కూడా, ఏ భార్య కూడా తన భర్త మరొకరితో ఉన్నాడని కానీ ఫ్రెండ్షిప్ చేస్తాడని ఒప్పుకుంటే, ఒప్పుకునేటువంటి భార్య కూడా ఎవరు ఉంటే సమాజం బాగుపడుతుంది. ఎవరైనా మనల్ని తిడితే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కానీ మనం మాత్రం ఉత్తునే ఆడ ఇంటి పేరు పెట్టి కామెంట్ చేస్తాం, ఆడ ఆకారాన్ని పెట్టి కామెంట్ చేస్తాం, ర్యాగింగ్లు చేసే పనులన్నీ అవే. కొట్టి అంటే నచ్చితే మురిసిపోయి ఇలా తిరిగిపోతాం, నచ్చకపోతే గొడవ తీసుకొస్తాం. ఈరోజు జరుగుతున్నటువంటి విధానాల్లో అన్నీ కూడా కేవలం ఎవరికైనా మనం అవకాశం కల్పించినప్పుడు మాత్రమే మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎదుటి వ్యక్తి రాగలడు. మనం అవకాశం కల్పించకుండా ఎదుటి వ్యక్తి మన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నో చెప్పడం నేర్చుకోవాలి. ఏదైనా ఎవరైనా మన ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో మాట్లాడినప్పుడు, మనకు నచ్చని పని ఎవరైనా చేయమని అడిగినప్పుడు నో అని చెప్పడం కనుక నేర్చుకోగలిగితే భవిష్యత్తులో సమస్యలు అనేవి రావు. ఎవరైనా అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు అనుకోండి, మనకి ఇష్టం ఉంటే
ఒకలా ప్రవర్తించాలి, ఇష్టం లేకపోతే ఒకలా ప్రవర్తించాలి. మనం ఇష్టం లేకపోయినా ఏంటి నో అని చెప్పేసి మళ్ళీ తిరగడేమో భయం, మళ్ళీ మనకి ఏం కావాల్సిన ఇవ్వడేమో భయం, లేదా మన ఫ్రెండ్కి ఉంది కాబట్టి మనకు ఉండాలనేటువంటి ఒక ఆలోచన. చిచ్చిచ్చి కాదురా, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మీరు అప్పుడు ఇంటర్ చదివేసి వచ్చారు కదా, టెన్త్లో ఇంటర్లో ఎన్ని చూసాం మనం. మనం కాకపోయినా మన ఫ్రెండ్స్ని చూసాం, మన సీనియర్స్ని చూసాం, మన జూనియర్స్ని చూసాం. మేమైతే ఇప్పుడు ఎయిత్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో కూడా చూస్తున్నాం. ఇవన్నీ సమాజంలో ఉన్నటువంటి విషయాలే నేను మాట్లాడుతున్నాను, ఏం లేని కాదు. ఇక్కడ మొత్తం అంతా డబ్బుతోనే ఉంది. డబ్బు ఉంటే ఒకలా ఉంటాం, డబ్బు లేకపోతే ఒకలా. అమ్మ వచ్చేటప్పుడు ఒక 50 ఇస్తే ఒకలా ఉంటాం, అమ్మ 50 ఇవ్వకపోతే ఒకలా చూపిస్తాం. ఏరా, సో ఇవన్నీ కూడా ఈ డబ్బు కొలమానం అనేది ప్రస్తుతం ఎక్కువైపోయింది. కానీ ప్రతిఫలం ఆశించకుండా చేసినటువంటి కార్యాలకు మాత్రమే సత్ఫలితాలు వస్తాయి. ఇది మన పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటి విషయం. ఎవరైతే ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తారు, భగవద్గీతలో కూడా అది చెప్తారు, ప్రతిఫలాక్ష లేకుండా చేసినటువంటి పనికి మాత్రమే దానికి విజయం వస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ పోతే విజయం దాని అంతటా అదే వస్తుంది. ఎప్పుడైతే విజయం వచ్చిందో దానికి సంబంధించినటువంటి ధనం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏ పని చేసినా డబ్బుని కొలమానంగా పెట్టుకొని, చదువుకున్నప్పుడు కూడా మార్కులను కొలమానంగా పెట్టుకొని, మనం కూడా చదువుతాం కదా, అన్ని చదువుతాం ఆ పుస్తకంలో, ఎగ్జామినేషన్లో ఏది వస్తే అది చదువుతాం, అది కూడా ఎస్సే ఇంపార్టెంట్ పెట్టుకుని ముందు పెద్ద క్వశ్చన్స్ చదువుతాం, ఎక్కువ మార్కులు వస్తాయి కదా. తర్వాత చెన్నై ఇంకా బిట్ అన్న సాధనమే లేదు, ఎందుకంటే టెక్స్ట్ బుక్ చదవాలి కదా, బిట్ పేపర్ రాయాలంటే అది చాలా కష్టసాధ్యమైన పని. ఆ బిట్ ఎవరో ఒకరు ఎలాగ చెప్తారు, చిన్న చిన్న మొక్కలే కాబట్టి మనం ఎలాగ చెప్తారు. అంటే ప్రతిదాన్ని కూడా మనం ఏదో ఒక ప్రతిఫలం ఉంటేనే మనం చేసేటటువంటి పరిస్థితిలోకి వచ్చేస్తాం. తర్వాత ఇంకా చాలా ఇంకొక ప్రధానమైన విషయం మీకు చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్ ఫీర్ ఉంటే మీరు ఎన్ని డిగ్రీలు సంపాదించినా అసలు మీకు ఉద్యోగాల్లో మీకు రావు, మీరు సెట్ అవ్వరు. స్టేజ్ ఫియరు పోవాలి అని అంటే క్లాస్ రూమ్లో పోవాలి, ప్రశ్నలు అడగటం. పాటించినప్పుడు వాళ్ళకి ఏమైనా తెలివితేటలు ఉంటాయా? ఉండవు. మనం అందరం కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తికి స్వతహాగా పెద్దగా ఏ తెలివితేటలు ఉండవు. ఒక మామూలైనటువంటి వ్యక్తి పుట్టినప్పుడు ఈరోజు తెలివైనటువంటి వ్యక్తి, తెలివి తక్కువ కలిగినటువంటి వ్యక్తి, జ్ఞాపక శక్తి ఉన్న వ్యక్తి, జ్ఞాపక శక్తి లేని వ్యక్తి అని ఎందుకు వస్తుందంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అంటే మనం ఈ చదువు మనకి ఏం చేయాలంటే జ్ఞానాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి, మన ఇంటలెక్చువల్ అనేది డెవలప్ అయ్యే విధంగా ఈ చదువు ఉపయోగపడాలి. అర్థమైందిరా, ఈ చదువు ఇంకొక దాన్ని దేనికి ఉపయోగించాలని చెప్పి వివేకానంద చెప్పాడు అంటే ఈ చదువుకున్నటువంటి వ్యక్తులు మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి స్థాయికి చదువు తీసుకురావాలి. ఈ విధమైనటువంటిది చదువు అని చెప్తున్నాం, తప్పించి ఎక్కడ కూడా పుస్తకాల్లో ఉన్నది చదువు అని చెప్పి ఎవరు చెప్పలా. అయితే పుస్తకాల్లో ఉన్నది చదువు అని ఎందుకని అనుకుంటున్నామంటే ఈ జ్ఞానాన్ని బోధించేటటువంటి గురువులు ఈరోజు లేరు. మనం పూర్వకాలంలో చూస్తామంటే చదువు ఎక్కడ జరిగేది? ఋషుల దగ్గర, మహర్షుల దగ్గర జరిగేది. ఆశ్రమాలు ఉండేవి, ఆశ్రమాలు